దేశంలో అదాని ర్యాంక్ రోజు రోజుకు సల్లబడుతుంటే ఆంధ్ర రాజకీయాలు మాత్రం గంట గంటకు గరమెక్కుతున్నాయి. సొంత పార్టీ లీడర్లే నువ్వెంత అంటే నువ్వెంత అని పొట్టు పొట్టు తిట్టుకుంటూ ఒకరికొకరు పోగవెట్టుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కొట్లాట కొలిక్కి రాకముందే కృష్ణా జిల్లాలో కుమ్ములాటలు కుంపట్లంటుకున్నాయి. గన్నవరం నియోజకవర్గం వైసీపీ లీడర్ల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకుంటున్న కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్లు చెప్తే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఆ పార్టీ లీడర్లు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఎమ్మెల్యేల వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసేలా జగన్ సర్కారు పెద్ద కుట్రకు పూనుకుంటుందంటున్న కోటమిరెడ్డి పంచాది ఇంకా సల్లారనే లేదు. ఒక దిక్కేమో ఇదంతా కోవర్టు డ్రామా అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నాడు. ఇంకో దిక్కు వైసీపీ లీడర్ల నడమ కొట్లాటలు పెరుగుతున్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ ఏకంగా జగన్నే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడితే దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేసిండ్రు. గుంటూరు జిల్లా వైకుంఠపురంలో జరిగిన ఒక ప్రోగ్రాంకు వెళ్లిన వీళ్లు పనిలో పనిగా నాని వంశీలను గట్టిగారుచుకున్నారు. అసలు నాని వంశీలు ఏ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించినరో చెప్పాలంటున్నారు. మీడియాను మేనేజ్ చేసుకుంటా బతుకుతున్నారు తప్పితే వీళ్ళు చేసే అరాచకాలు మామూలుగా లేవంట. 7వ తరగతి ఫెయిల్ అయిన కొడాలి నానికి రూల్స్ గురించి ఏం తెలుసని సెటైర్ వేసిండు. నిజంగానే నాని 7వ తరగతి ఫెయిల్ అయిండో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే అన్నారు మరి. ఇక గుడివాడ నియోజకవర్గంలో నాని ఒక యూజ్లెస్ ఫెలో అని గరమైండ్రు. ఏ సినిమాలో అయినా హీరో కంటే విలన్కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని, కానీ క్లైమాక్స్లా హీరో చేతిలో విలన్ చెంపదెబ్బ తినాల్సిందే అని డైరెక్ట్ అటాక్ చేసిండు. సొంత పార్టీ లీడర్లు ఇట్లా ఒకరి మీద ఒకరు రాళ్ళు రప్పలేసుకుంటుంటే మరి జగనన్న ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో.